స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు మీరు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే అందులో బెల్ బటన్ అనేది వస్తుంది. అందులో మీరు ఆల్ అనే బెల్ బటన్ని క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. హలో నమస్తే, నేను శశికళ. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. ఈరోజు మనం క్యారెట్ని ఎలా నాటుకోవాలో చూద్దాం. సో ఇలా కూడా క్యారెట్స్ వస్తాయా అన్నట్టు నేను టైటిల్లో పెట్టాను కదా. సో ఏంటంటే, మనం యూజ్ చేసిన క్యారెట్స్ని అంటే పైన టాప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకొని దీనికి ఏంటంటే, నేను ఒక వన్ డే వాటర్లో పెట్టాను. సో మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో చూడండి, చిన్న స్ప్రాట్ అనేది వచ్చింది. సో మళ్ళీ వేరే వాటికి కూడా వస్తున్నాయి మెల్లిమెల్లిగా. సో ఇది అనేది మొత్తం కంప్లీట్ నీట్ అయిపోయి ఇక్కడ చిన్న చిన్న మళ్ళీ ఇక్కడ స్ప్రాట్స్ రావడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ కూడా చూడండి. సో ఇది ఏంటంటే, వన్ డే అంటే 24 అవర్స్. ఒక మళ్ళీ వన్ వాటర్ చేంజ్ చేశాను, ఎందుకంటే ఇది చాలా జెల్లీ టైప్ లో అవుతుంది వాటర్. సో అందుకని మళ్ళీ చేంజ్ చేసి మళ్ళీ క్లీన్ వాటర్ పెట్టాను. సో ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ మీకు మళ్ళీ ఒక 2-3 సైడ్స్ నుంచి స్ప్రాట్స్ వస్తున్నాయి. సో ఇది మనము మట్టిలో వేసి చూద్దాం. సో ఇది కూడా నాకు ఒక ట్రై అనుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్ లాగా. సో వస్తాయి, కానీ ఇప్పుడు మనకి ఇది అన్ని వస్తాయా, ఎన్ని స్ప్రాట్స్ వస్తాయి, అండ్ ఎన్ని రోజుల్లో మన క్యారెట్ అనేది స్టార్ట్ అవు అంటే కంప్లీట్ అవుతుంది అనేది మనం ఇది చూద్దాము. అండ్ ఏంటంటే, దీనికి మన క్యారెట్ ఎంత సైజ్ ఉంటుంది, ఇంత సైజ్ ఉంటుంది. సో ఈ ఇంత అనేది అంటే దీనికంటే కొంచెం ఇంకా పెద్దది, అంటే ఒక 1 ఫీట్ కంటే పెద్దది తీసుకుంటే మన క్యారెట్ అనేది మంచి సైజ్ లో వస్తుంది. సో యాజ్ యూజువల్ మనకు సాయిల్ మిక్సింగ్స్ ఏ అని. దీంట్లో ఏంటంటే, నాకు ఇంకా కిచెన్ వేస్ట్ బాగా ఉంది ఈ టబ్ లో. అండ్ మీరు చూస్తే, మీకు అప్పుడు నేను సీడ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు దీనిలో ఆల్మోస్ట్ నేను బీరకాయ, బెండకాయ అండ్ పుచ్చకాయ సీడ్స్ వేశాను. సో దాంట్లో నాకు ఒక్కటే బీరకాయ మొక్క రెండు మూడు మొలిసాయి బీరకాయ మొక్కలు, రెండు అన్హెల్దీ అండ్ నేను అది పీకేశాను. ఒక్కటి ఉండి ఒక్కటి బాగా అవుతుంది, అది కూడా అంతగా ఫ్లవరింగ్ ఇంకా రాలేదు. అండ్ బెండకాయల్లో కూడా 2-3 మొలిసాయి. సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఇంత చిన్న సైజ్ లోనే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇంత చిన్న సైజ్ లో మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందంటే అది అన్హెల్దీ అని చెప్పాలి. బెండకాయలో మనం అది గుర్తు పెట్టుకోవాలి. బెండకాయ అని కాదు, ఏ మొక్కలో అయినా చిన్న సైజ్ లోనే మనకు కొంచెం ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందంటే అది బాగా మనకు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది బాగా ఇవ్వదు, అంటే అన్హెల్తీగా మళ్ళీ అది సడన్లీ చనిపోతుంది. అండ్ ఇంకా మనకు వెజీస్ కూడా సరిగా రావు దాంతో. సో అది మనం గమనించాలి. సో ఇప్పుడు ఇది క్యారెట్స్ వేద్దాము. సో ఇది ఆల్మోస్ట్ మనకి ఇంత డీప్ గా ఉంది, సో మనకు చాలా సరిపోతుంది. ఇలా మనము మన ఈ నాకు ఇందులో స్పేస్ ఉంది. సో ఈ స్పేస్ ఎందుకు వేస్ట్ చేయాలని నేను ఈ క్యారెట్స్ దీనిలో వేస్తున్నాను. సో ముందు మనం మట్టి తడుపుకోవాలి. సో ఇందులో నేను కిచెన్ వేస్ట్ అన్నాను కదా, సో ఇందులో మనకు పూజకాయ పూలు ఉంటాయి కదా కిచెన్ వేస్ట్లో, అవి ఇందులో వేసాను. అందులో నుంచి ఈ బంతి మొక్క వచ్చింది చూడండి. సో వాటి రూట్సే అవి. సో దాన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదు నేను. సో ఈ పైన మన కొంచెం సేమ్ మన స్ప్రింగ్ ఆనియన్ లాగానే అనుకోవచ్చు, మన ఇంతకుముందు మనం చేసుకుంది. సో దీనికి కొంచెం స్పేస్ గ్యాప్ ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే ఇది పొడుగ్గా పెరుగుతుంది కదా. సో దీనికి ఎక్కువ స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే, కొంచెం నేను టాప్ దీనికి కొంచెం లెంగ్త్ ఎక్కువనే కట్ చేశాను. ఏంటో, ఫస్ట్ టైం వేస్తున్నాను కదా, కొంచెం సక్సెస్ అయితే బాగుంటుంది అన్నట్టు చేయి పెడితే ఆర్థవంశ నాకు ముందు నాకు ఒక్కటి కూడా లేదని మొక్కేదాన్ని, ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఆర్థవంశ ఉన్నాయి. మంచిదే ఉండాలి, కానీ ముట్టుకునేటప్పుడే కొంచెం వాటికి ఏమన్నా అవుతుందేమో అని భయం వేస్తుంది.
సో ఎందుకంటే మనం ఇలా డైరెక్ట్ ఫోర్స్ని మనం చేయి పెట్టేస్తాం. సో అవి చాలా డెలికేట్గా ఉంటాయి. సో అయినా నేను విన్నాను వాటికి కట్ అయినా ప్రాబ్లం లేదు, టూ సైడ్ తలలో ఏమో ఉంటాయని. అది అంత నాకు డీటెయిల్గా తెలియదు వాటి గురించి. సో ఇలా కొంచెం దగ్గర దగ్గరగానే వేస్తున్నాను నేను. సో ఇందులో కంపోస్ట్తో పాటు మన ఆవు పేడు ఉంది కదా, అది కొంచెం ఇంకా గట్టిగానే ఉంది. చూడాలి దీంట్లో ఎన్ని వస్తాయి. సో ఇలా కొంచెం ఎక్కువ లెంత్ తీసుకుంటే మనకు ఇలా నాటడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. చూడండి ఇలా సీడ్స్ డికంపోజ్ అయిపోయాయి, అంటే సీడ్స్ బాగా లేవు. ఇదిగోండి. సో నేను వేసినవన్నీ అలాగే నాకు రాలేదు, లేకుంటే ఇప్పటివరకు బాగా ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేదేమో. సో ట్రై చేయాలి, మళ్ళీ వచ్చే వరకు కొంచెం ట్రై చేస్తూనే ఉండాలి కదా. సో ఈ వాటర్ దీంట్లోనే వేసేస్తాను నేను. చూసారు కదా మన క్యారెట్, యూజ్ చేసిన క్యారెట్ అంటే ముక్కలుగా పై టాప్ కట్ చేసి ఇలా మనం భూమిలో నాటితే ఇప్పుడు ఈ స్ప్రాట్స్ ఎన్ని రోజులకు వస్తాయో నేను గమనించి మీకు మళ్ళీ చెప్తాను. సో ఇది నేను ఇంతటితో ఆపేసి అంటే వీటి అప్డేట్స్ మళ్ళీ వేరే వీడియోలో మీకు చూపిస్తాను. సో మనం డైలీ లేదా ఒక రోజు గ్యాప్లో మనం టచ్లోనే ఉంటాం కాబట్టి నేను వీటి అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. సో ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ గార్డెనింగ్.